ఈ టైంలో కానీ ఇది తింటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీకు అంతులేని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఏది తింటే మనకి లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందో తెలుసుకునే ముందు మనం అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకుందాం. లాటరీ తగిలింది, పరువు మిగిలింది. ఈ మధ్యకాలంలో బాగా చితికిపోయిన సంసారం మాది. దాంతో అప్పుల బాధ పెరిగిపోయింది. పెద్ద మొత్తాలిచ్చిన వాళ్లు బాగానే ఉన్నారు, కానీ చిన్న చిన్న అప్పులిచ్చిన వాళ్లతో చాలా చిరాగ్గా ఉండేది. చివరికి 1000 రూపాయల అప్పు వడ్డీతో కలిపి 1300 అయ్యింది. వాటి కోసం కోర్టుకెక్కుతానని రుణదాత అంటున్నాడు. అతనిచ్చిన గడువు ఇంకా 24 గంటలే టైం ఉంది. దానికి తగ్గట్టు ఆ రోజే మేము ఇంటద్దె కట్టుకోవాలి. అదొక 500 అవుతుంది. మా పరిస్థితుల కారణంగా ఎక్కడా 100, 200 కన్నా ఎక్కువ అప్పు దొరకటం లేదు. ఎలాగరా భగవంతుడా అని నేను మా వారు కూడా దీలాపడి కూర్చున్నాం. ఇంతలో ఎక్కడో టౌన్లో ఉంటున్న దూరపు బంధువు ఒక ఆవిడ మా పేటలో జరిగే వైభవలక్ష్మి పూజకి వచ్చి చూసిపోదామని మా ఇంటికొచ్చారు. ఆవిడతో కలిసి 2 వీధుల అవతలున్న రుక్మిణమ్మ గారి ఇంట్లో పూజ చూసిన తర్వాత మా పరిస్థితులు మెరుగైతే 21 వారాలు వైభవలక్ష్మి వ్రతం చేస్తానని, రేపు మా పరువు దక్కితే వచ్చే శుక్రవారం నుంచే పూజలు మొదలు పెడతానని మొక్కుకున్నాను. కాని ధనమెలా వస్తుందో తెలియదు. రుణదాత ఇంటి ఓనరు మర్నాడు రాకుండా ఉంటారని ఆశలు ఆలోచనలతో రాత్రి చాలాసేపటి దాకా నిద్ర పట్టలేదు. ఉదయాన్నే మా వీధి చివరుండే లాటరీ టికెట్ల ఆయన డైలీ పేపరుతో సహా వచ్చి, శక్తిగారు మీరు చాలా లక్కీ, మీ టికెట్టుకి 200 రూపాయలు లాటరీ తగిలిందని చెప్పారు. లాటరీ టికెట్ ఏమిటని నేను మా వారు ఆశ్చర్యపోయాం. తర్వాత గుర్తొచ్చింది, 10 రోజుల క్రితం లాటరీ టికెట్ ఒక్కటే ఉందని, దాన్ని తీసుకోమని మమ్మల్ని ఆయన చాలా మొహమాదం పెట్టేశారు. ఆయన ఆ దగ్గర డబ్బులు లేవన్నా వినకుండా లాటరీ తగిలితేనే డబ్బులివ్వండని అంటగట్టారు. అయినా టికెట్ తీసుకుంటే డబ్బుల కోసం రోజు తిరుగుతారనే భయంతోనూ మా రోజులు బాగుండని కారణం వల్ల టికెట్ కూడా ఆయనకే ఇచ్చేశాం. ఆయన బలవంతంతో క్యాలెండర్ మీద నెంబర్ మాత్రం రాసుకున్నాం. ఇప్పుడు ఆ టికెట్టుకి 2000 తగిలింది. ఇదంతా అమ్మవారికి మొక్కుకున్న ఫలితమేనని మేమిద్దరం విశ్వసించాం. మరుసటి శుక్రవారం నుంచే అమ్మవారి వ్రతం ప్రారంభించాను. వారం వారానికి మా పరిస్థితి మెరుగవుతుంది. ఆశ్చర్యమేముంది, మొక్కిన మొదటి రోజే లాటరీ ద్వారా డబ్బు తెప్పించి పరువు పోకుండా కాపాడిన ఆ తల్లికి మా బ్రతుకులను దినదిన ప్రవర్ధమానంగా మార్చడం పెద్ద పనేమీ కాదు కదా. అమ్మవారి దయని కాపాడుకోవటమే ఇప్పుడు మా ప్రధాన కర్తవ్యం. సో చూసారు కదండి, వైభవలక్ష్మి దయ వల్ల లాటరీ తగిలింది, పరువు మిగిలింది. వైభవలక్ష్మి కరుణతో విద్యార్థిని విజయం. నా డిగ్రీ పరీక్ష నేను పాస్ అవుతానో లేదోనని చాలా భయపడుతూ ఉండేదాన్ని. ఇంతలోనే ఒకనాడు వైభవలక్ష్మి పూజా విధానం గురించి తెలుసుకున్నాను. 4 వారాల పాటు వైభవలక్ష్మిని పూజించాను. మంచి మార్కులతో పరీక్ష పాస్ అయ్యేలాగా చూడమని కోరుకున్నాను. ఆ తల్లి దయ వల్ల అసలు ఫెయిల్ అవుతానేమోనని భయపడే నేను పరీక్షల్లో మంచి మార్కులతో 1st క్లాస్లో పాస్ అయ్యాను. వైభవలక్ష్మి అనుగ్రహానికి అంతం లేదు. వైభవలక్ష్మి దయ వల్ల ప్రేమలో గెలుపు. మా వారంటే నాకు పెళ్లికి ముందు నుంచి చాలా ప్రేమ ఉండేది. ఆయనతో పరిచయం చేసుకోవడానికి కానీ మాట్లాడడానికి కానీ చాలా భయంగా ఉండేది. ఆయన మనసేమిటో నాకు తెలీదు. ఆయన ఎప్పుడూ నా కేసి చూసేవారు కాదు. ఇలా ఉండగా మా క్వార్టర్స్ లో ఎవరో వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నామని రమ్మని పిలిచారు. నాకలాంటి నమ్మకాలు ఏవీ లేని కారణంగా వెళ్లేదాన్ని కాదు. కాని అది మా వారి స్నేహితుల ఇల్లని, ప్రతి శుక్రవారం ఆయన వాళ్ళ సిస్టర్తో ఆ పూజకొస్తారని తెలియడంతో ఆయన్ని చూడడం కోసమే 1 వారం వెళ్లాను. నోమయ్యింది కానీ ఆయన నా కేసి చూడలేదు. చటుక్కున ఆలోచన వచ్చి, అమ్మా వైభవలక్ష్మి, నిజంగా నీలో సత్యమే ఉంటే ఇక్కడి నుంచి నేను వెళ్లే లోపల ఆయనను చూసి ఒక్క మాటైనా మాట్లాడేలాగా చెయ్యి, అలా చేస్తే 11 వారాలు నీ వ్రతం చేస్తానని దండం పెట్టేసుకున్నాను. అందరం వాయనాలు తీసుకుని బయలుదేరాం. అప్పటికీ ఆయన తన సిస్టర్తో క్రిందకెళ్లిపోయారు. నేను ఉసూరుమంటూ మెట్లు దిగుతుండగా ఆయన ఎందుకో మళ్లీ హడావిడిగా మెట్లెక్కి అనుకోకుండా నాకు తగిలి, సారీ, ఎక్స్క్యూజ్ మీ అనేసి వెళ్లిపోయారు. క్షణం దాకా షాక్ లో ఉండిపోయి తర్వాత ఇంటికి వెళ్లిపోయాను. ఆ తల్లికి మ్రొక్కటమేమిటి? ఆయన చూపుని కోరితే స్పర్శ కూడా లభించటమేమిటి?
ఒక్క మాటైనా మాట్లాడితే చాలనుకుంటే రెండు మాటలు మాట్లాడటం ఏమిటని ఆశ్చర్యపోయాను. ఖచ్చితంగా వైభవలక్ష్మి వ్రతంలో మహిమ ఉందనుకున్నాను. మరుసటి వారం నుంచి నేను కూడా వ్రతం చేయడం మొదలుపెట్టాను. చాలా ఆశ్చర్యంగా ఆయన తన సిస్టర్తో కలిసి ప్రతివారం మా ఇంట్లో పూజకు కూడా వచ్చి ప్రసాదం తీసుకునేవారు. ఆఖరి ఉద్యాపన రోజునే పెద్దల ఆలోచనలతో మాకు పెళ్లి మాటలు జరిగాయి. పైనల్లోనే మా పెళ్ళయింది. ఇప్పటికీ మేము ఆ తల్లిని ప్రార్థిస్తూనే ఉన్నాం. ఉద్యోగం ఇప్పించిన వైభవలక్ష్మి వ్రతం. ఏస్ బారవడానికి ఇంకెన్నాళ్ళో టైం లేదు. ఉద్యోగం వచ్చే సూచన ఏమీ కనపడక చాలా బెంగగా ఉండేది. అప్పట్లో మా అమ్మగారి స్నేహితులెవరో మా ఇంటికొచ్చి, భయమేమీ లేదు, నీ వాడికి సర్కారు కొలువే దొరుకుతుంది, నువ్వు వైభవలక్ష్మి వ్రతం చెయ్యమని సలహా ఇచ్చారు. అలాగేనని మా అమ్మ 9 శుక్రవారాలు మ్రొక్కుకుని అమ్మవారిని పూజించింది. ఎంత ఆశ్చర్యమంటే, అంతకుముందు ఇంటర్వ్యూలో నన్ను అన్ఫిట్ గా డిక్లేర్ చేసిన వారే ఇప్పుడు నన్ను ఫిట్ క్యాండిడేట్ గా భావిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించారు. నిజంగా ఆ తల్లి మహిమల్ని మనం అందుకోలేం. సర్వదా ఆ తల్లికి కృతజ్ఞుణ్ణి. తప్పిపోయిన అబ్బాయి దొరికాడు. హైదరాబాదులో గర్జన సభలకి మా ఊరి నుండి బస్సులేశారు. ఎటో వెళ్తున్నాను కదా, మా పిల్లాన్ని కూడా తీసుకెళితే ఊరు చూపించినట్లు ఉంటుందని తీసుకెళ్లాను. దురదృష్టవశాత్తు హైదరాబాదు సభలో మా వాడు తప్పిపోయాడు. 2 రోజులు అక్కడే ఉండి చెయ్యాల్సిన ప్రయత్నాలెన్ని చేసినా ఫలితం శూన్యం. తదుపరి బాధ్యతలన్నీ అక్కడి మిత్రులకి అప్పగించి నేను రాజమండ్రి చేరాను. మా పిల్లాడు తప్పిపోయినందుకు మా శ్రీమతి వాళ్లు విలవిల్లాడిపోయారు. ఎవరో చెప్పగా నా భార్య వైభవలక్ష్మి వ్రతం 8 వారాలు చేస్తానని మ్రొక్కుకుంది. మా అబ్బాయి జాడ తెలియడమో లేదా వాణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చడమో చెయ్యమని శుక్రవారం నాడు పూజ చేసుకుంది. నేను పిల్లాన్ని తేలేను, ఆ తల్లి కడుపుని ఇలాగైనా ఊరట పడనీయమని ఊరుకున్నాను. అయితే చాలా విచిత్రంగా మర్నాటి సాయంత్రం హైదరాబాదులో మేము ఏ మిత్రుడి ఇంట్లో బస చేశామో అతని వద్ద నుంచి టెలిగ్రామ్ వచ్చింది. మా అబ్బాయి ఆ రోజు మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల మధ్యలో వెతుక్కుంటూ వాళ్ళింటికి చేరాలని చెప్పగానే మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తక్షణమే మిత్రుడింటికి వెళ్లి పిల్లాన్ని తెచ్చుకున్నాను. ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం. ఇబ్బంది కలగని ప్రతి శుక్రవారం నా భార్య అమ్మవారిని పూజిస్తూనే ఉంది. ఇక వీడియోలో కలితే, ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి పసుపు రంగు చీరను కట్టుకుని అమ్మవారికి కూడా పూజలో పసుపు రంగు చీరని పెట్టాలి. ఈ విధంగా అమ్మవారికి ఎంతో ఇష్టంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. అదే విధంగా ఈ పూజలో పెరుగులో కొంచెం చక్కెరను వేసి మనం నైవేద్యంగా సమర్పించాలి. మనం పెట్టే నైవేద్యాలతో పాటుగా 9 రకాల నైవేద్యాలతో పాటుగా ఈ చక్కెర వేసిన పెరుగుని కూడా నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత పూజ మొత్తం పూర్తి అయ్యాక మనం అమ్మవారి యొక్క ప్రసాదమైన చక్కెర వేసిన ఆ పెరుగుని ఇంటిళ్ల పాది కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా స్వీకరిస్తే ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తుంది.